రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు తెలంగాణ ప్రత్యేక పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర జాయింట్ సీఈఓ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారితో సంభాషణ నమస్కారం లోక్సభ ఎన్నికల ప్రక్రియ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతోంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాల్లో రెండు దశల్లో పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది మన తెలంగాణలో నాలుగో దశలో పోలింగ్ సిద్ధమవుతున్నాం నామినేషన్ల గడువు కూడా ముగిసింది మరోవైపు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పుంజుకుంది అయితే ఓటర్లు వచ్చి పోలింగ్ చేసేందుకు పోలింగ్ కేంద్రాలను సిద్దం చేయాలి కదా మరి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అక్కడ సదుపాయాలు ఇలాంటి అంశాల గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం ఇందుకోసం మన ఉన్నారు జాయింట్ శ్రీ సర్ఫరాజ్ సర్ఫరాజ్ అహ్మద్ గారు గారు నమస్కారం రాజకీయ పార్టీలు అభ్యర్థులు వీళ్ళ ప్రచారంతో ప్రస్తుతం రాష్ట్రం హోరెత్తిపోతోంది ప్రచార విషయాలను పక్కకు పెడితే పోలింగ్ కేంద్రాల గురించి తెలుసుకుంటున్నప్పుడు మూడు కోట్ల ముప్పై లక్షల మందికి పైగా ఓటర్లు మన రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళ కోసం మీరు పోలింగ్ కేంద్రాలను వాటిలా ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు వాటి గురించి వివరించండి మన రాష్ట్రంలో ఇప్పుడు త్రీ క్రోర్ థర్టీ టూ లాక్ ఓటర్స్ ఉన్నారు వీళ్ళ కోసం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడింగ్ ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్ ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంతకు ముందు వీ హ్యాడ్ థర్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ అది కొంచెం ఆక్జిలరీ ఈసారి బాగా లిబరల్ గా పెట్టుకోవడం జరిగింది నా ఐడియా ఏంటంటే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ జనరల్ గా ఒక స్ట్రెంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓటర్స్ దాటిన తర్వాతనే ఇంతకు ముందు వాళ్ళం మనం కానీ ఈసారి కమిషన్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ సుదూర్ ప్రాంతంలో చాలా పరిస్థితి ఎట్లా ఉంది ఏంటంటే పెద్ద ఊర్లో పోలింగ్ స్టేషన్ ఉండే పక్కగా ఉన్న చిన్న చిన్న వాళ్ళు వరకు రావాలి సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డిస్టెన్స్ ఫోర్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ వరకు కూడా ఉండే అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చేయడం జరిగింది ఒక టెన్ ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ ఈ పోలింగ్ స్టేషన్ దూరంగా ఉంది కాబట్టి స్ట్రెంత్ లేకున్నా కూడా పోలింగ్ కేంద్రం పెట్టుకోవడం జరిగింది సో అసెంబ్లీ ఎలక్షన్ లో మినిమం స్ట్రెంత్ వాజ్ ఎయిట్ ఓటర్స్ ఎనిమిది మంది ఓటర్స్ కోసం కూడా ఒక పోలింగ్ స్టేషన్ పెట్టుకుని అక్కడ నలుగురు పోలింగ్ సిబ్బంది ఒక బిఏ ఒక బిఏలో సెక్యూరిటీ సైట్ నుంచి సో ఎనిమిది మంది కోసం ఎనిమిది మంది మాకు పంపాల్సి వచ్చింది ఈసారి ఆక్సిలరీ సంఖ్య చాలా పెరిగింది సో అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత జనరల్ గా దేర్ ఇస్ సమ్ ఎక్సర్సైస్ కాల్డ్ రాషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అది టైం తక్కువ ఉండడం వల్ల జరగలేదు కాబట్టి మళ్ళీ ఆక్సిలరీస్ చేయటం వచ్చింది మాకు పర్మనెంట్ పోలింగ్ స్టేషన్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ టైం కాన్స్టెంట్ బట్ అగేన్ టు ఎన్షోర్ దట్ ఎవ్రీబడి ఇస్ కన్వీనియంట్ ది పోలింగ్ స్టేషన్ ఇస్ లొకేటెడ్ కన్వీనియంట్లీ ఫర్ ఎవ్రీబడి అది ఎన్షోర్ చేసుకోవడానికి మళ్ళీ ఈ ఆక్సిలరీస్ క్రియేట్ చేయడం జరిగింది దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్ ది పర్పస్ ఆఫ్ ఎనిమిది మంది ఓటర్ల కోసం ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ఉన్న ఒక అద్భుతమైన అంశాన్ని ఇది ఆవిష్కరిస్తోంది అయితే ఈసారి లోక్సభ ఎన్నికలకి సంబంధించి అలాంటి పోలింగ్ కేంద్రాలను కానీ ఏమైనా పెట్టారు ఈసారి కూడా చాలా ఉన్నాయి ఎనిమిది మందిది నల్గొండది ఈసారి కూడా ఉంటుంది బట్ దేర్ ఆర్ అదర్ పోలింగ్ స్టేషన్ ఆల్సో బి ట్వంటీ ఓటర్స్ ట్వంటీ ఫైవ్ ఓటర్స్ ఫిఫ్టీన్ ఓటర్స్ ఐ థింక్ దేర్ ఆర్ లెస్ ట్వంటీ ఫైవ్ ఓటర్స్ దెర్ ఆర్ అట్లీస్ టెన్ పోలింగ్ స్టేషన్ మెయిన్ పోలింగ్ స్టేషన్ కూడా స్ట్రెంత్ లేదు కానీ జనాలకి సులభంగా వెళ్ళగలగాలి కాబట్టి పోలింగ్ స్టేషన్ సో ఆబ్జెక్టివ్ ఏముంది ఏంటంటే ఓటర్ షుడ్ నాట్ ఫేస్ డిఫికల్టీ సో ఒక వన్ టూ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ దూరంలో పోలింగ్ స్టేషన్ ఉంటే సులభంగా వెళ్లి ఓట్ వేసి రావచ్చు ఐడియా ఏంటంటే పోలింగ్ స్టేషన్ షుడ్ బి బ్రాడ్ టు ది వోటర్ రాదర్ దెన్ ఓటర్ గోయింగ్ టు ది పోలింగ్ స్టేషన్ ఎక్స్టెంట్ పాసిబుల్ దిస్ అబౌట్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఏర్పాట్లు కూడా కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయడం జరుగుతుంది నా కమిషన్ ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్ గా ఉన్నాయి అది అష్యడ్ మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి అష్యడ్ మినిమం ఫెసిలిటీస్ లో హావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవరి పోలింగ్ స్టేషన్ హాస్ షేడ్ సో ఇప్పుడు ఈ కాలంలో బయట షేడ్ తప్పనిసరిగా పెట్టాలి అని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అట్లాగే షేడ్ ఆల్సో ఈసారి స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్ ఏమి ఏంటంటే ఎక్కడో క్యూ లైన్ ఫార్మేషన్ అవుతుంది ఆ క్యూ లైన్ తప్పనిసరిగా షేడ్ లో ఉండాలి ఒకప్పుడు కొన్ని కొన్ని సార్ సందర్భంలో ఏం చూసాం ఏంటంటే వాళ్ళు షేడ్ పెడతారు క్యాంపస్ లో దగ్గర షేడ్ పెడతారు కానీ క్యూ లైన్ షేడ్ కింద ఉండదు సో ఈసారి ఏమంట చెప్తున్నామంటే ప్రతి క్యూ లైన్ షేడ్ కింద ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈసారి క్యూ లైన్ లో ఫ్యాన్స్ కూడా పెట్టమని చెప్తాం ఫ్యాన్స్ గానీ మిస్ట్ ఫ్యాన్స్ గానీ కూలర్స్ గానీ ఏది సాధ్యం అవుతుంది అది పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అది కూడా పెట్టపోతున్నాము థర్డ్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ప్రతి పోలింగ్ స్టేషన్ లో తప్పనిసరిగా ఉండాలి అట్లాగే పోలింగ్ స్టేషన్ లోపు వెళ్లేసారి లైటింగ్ ఉండాలి ఆ పోలింగ్ స్టేషన్ లో జనాలు సులభంగా తిరగలగాలి దాట్ ఇట్ షుడ్ నాట్ బి కంజెస్టెడ్ బేసిక్ సైజ్ అప్రోప్రియట్ ఉండాలి సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఏర్పాట్లు పోలింగ్ స్టేషన్స్ లో ఇప్పుడు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏముంది ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక వాలంటీర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సో వాలంటీర్ జనరల్ గా సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ మధ్యలో ఉన్న పర్సన్ ఉంటారు లేకపోతే ఆ పోలింగ్ సిక్స్టీన్ ఇయర్ మధ్యలో ఉన్న యంగ్ పర్సన్ ఉంటారు సో ఆయన ఏముంటది ఏంటంటే హీ విల్ బేసికలీ బి ఫెసిలిటేటింగ్ అవర్ సీనియర్ సిటిజన్స్ ఆర్ పర్సన్స్ విత్ హూ ఎవర్ కమ్స్ టు ది పోలింగ్ స్టేషన్ వాళ్ళని ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ గానీ సీనియర్ సిటిజన్స్ గానీ వాళ్ళకి పోలింగ్ కేంద్రాన్ని వరకు తీసుకొని రావాలంటే దాని కోసం కూడా మేకింగ్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఆర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళు ఏఆర్ఓ కి డైరెక్ట్

పర్సన్స్ ఆ ఏర్పాటు కూడా చేసుకోవడం జరుగుతుంది గతంలో మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు అనేది చేయడం వల్ల పోలింగ్ శాతం కొంత పెరగడము లేదా ఎవరైతే ఏజ్ సంబంధించి ఎల్డర్స్ ఉంటారో అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రావడం ఇదంతా జరిగింది అయితే ఈ యాప్ యాప్లో కానీ లేదా ఏఆర్ఓకి డైరెక్ట్గా కానీ ఎంత కాలం లోపల వాళ్ళు రిక్వెస్ట్ పంపుకోవాల్సి ఉంటుంది ఇంకా అవకాశం ఉందా ఇంకా అవకాశం ఉంది అప్ టు పోలింగ్ డే వరకు వాళ్ళు పెట్టుకోవచ్చు పోలింగ్ స్టేషన్ అనేది కంపోజిషన్ ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఓటర్ ఎవరికి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ అక్కడ శిక్షణ పొందిన సిబ్బంది ప్రక్రియని సజావుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయినప్పటికీ అవేర్నెస్ కోసం కొంచెం వివరించారు పోలింగ్ స్టేషన్ లోపల ఈ ఎలక్షన్ లో ఫోర్ పర్సన్స్ ఉంటారు సైడ్ గో ఇన్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ పద్ధతి ఎట్లా ఉంది ఏంటంటే ఇన్ ఎవరీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ దేర్ ఇస్ బూత్ ఆ ఓటర్ అవేర్నెస్ లో ఆల్ఫాబెటికల్ లిస్ట్ ఆఫ్ ఆల్ పోలింగ్ స్టేషన్ ఆ లో ఒకసారి అనుకుంటా మూడు పోలింగ్ స్టేషన్ ఉన్నాయి ఆ మూడు పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఓటర్ జాబితా ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుకుంటే ఏమవుతుంది ఏంటంటే నేను వచ్చాను నేను ఒక ఓటర్ నా పేరు సరఫరాజ్ ఉంది నేను సీరియల్ వారీగా చూస్తే మాకు చాలా టైం పడుతుంది కానీ ఆల్ఫాబెటికల్ ఉంది కాబట్టి ఎస్ దగ్గర వెంటనే వెళ్ళి సరఫరా చూసుకోవచ్చు బూత్కి వెళ్ళాలి సో ఐడియా ఏంటంటే సో ఏ బూత్కి వెళ్ళాలి ఆ క్లారిటీ ఓటర్ అవేర్నెస్ బూత్ దగ్గరే వచ్చేస్తుంది ఓటర్ కి సో అది కూడా ఓటర్ ఫెసిలిటేషన్ కోసం పెట్టుకోవటం జరుగుతుంది ఓటర్ అవేర్నెస్ బూత్ లో అక్కడ లెటర్స్ ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్ లో మూడు బూత్స్ అనుకుంటున్నాము ఆ మూడు బూత్ సంబంధించిన బిఎల్ఓస్ కూడా అక్కడే ఉంటారు బూత్ ఓటింగ్ ఎలక్టోరల్ రోల్ అక్కడ ఉంటుంది అండ్ అల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఓటర్ లిస్ట్ కూడా ఉంటుంది దేంతో గానీ వాళ్ళది సర్చ్ చేసుకోవచ్చు సర్చ్ చేసుకొని కరెక్ట్ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు లిస్ట్ ని లిటరల్ గా చూడాల్సి వస్తుందండి లేదా కయాస్క్ లాగా ఏమైనా ఏర్పాటు చేస్తారా వాట్ హ్యాపన్స్ ఇస్ వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ది పర్సన్ దాని మీద డిపెండ్ అవుతుంది ఆయన దగ్గర వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంది ఎపిక్ నెంబర్ ఉంటే వెంటనే బిఎల్ఓ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి సో వాళ్ళు బిఎల్ఓస్ కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నుంచి చూసుకోవచ్చు బట్ ఒకవేళ మనిషి దగ్గర వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంటే ఓటర్ దగ్గర ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డౌన్లోడ్ వోటర్ హెల్ప్ లైన్ యాప్ ఆన్ దర్ మొబైల్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో మీ ఎపిక్ నెంబర్ కొట్టగానే మీ ఎపిక్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ వచ్చిస్తాయి సో దాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే సో క్యూస్ అన్ని ప్లేసెస్ లో పెట్టుకోవడం కొంచెం ఇట్

ఫీమేల్ అండ్ మేల్ ఫీమేల్ క్యూ సెపరేట్ గా ఉంటాయి కానీ దిల్ బి వన్ మోర్ క్యూ లో వాళ్ళు చేయాల్సి అది చేస్తారు ఫార్టీస్టర్ వచ్చినప్పుడు పోలింగ్ స్టేషన్ లోపల నలుగురు ఆఫీసర్లు ఉంటారు మా సైడ్ నుంచి సో వన్ పర్సన్ ఇస్ కాల్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ దర్ త్రీ పీపుల్ దేర్ ఇస్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ దెన్ దర్ ఆర్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ టూ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ టూ దే ఆర్ కోల్ సో పిఓపీనరల్ గా ఓటర్ వచ్చేటప్పుడు

బీప్ సౌండ్ తప్పనిసరిగా మీరు రావాలి దాట్ మీన్స్ దట్ యువర్ దోట్ ఇస్ రికార్డెడ్ ఒకవేళ బీప్ రావట్లేదు అంటే ఆఫీసర్ షుడ్ రిలీజ్ బ్యాలెట్ అండ్ దెన్ పర్సన్ కెన్ ఇఫ్ ఇస్ దెన్ విల్ టు బి పర్ ద రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ ఆఫ్ ది కమిషన్ సైడ్ బటన్ ప్లేస్ చేసేటప్పుడు తప్పనిసరిగా ప్లీజ్ ఎన్షోర్ దాట్ యూ హియర్ ద బీప్ సౌండ్ బీప్ సౌండ్ తప్పనిసరిగా మీకు రావాలి వన్ నెంబర్ టూ ఏంటంటే అక్కడ పక్కకే వివీ ప్యాట్ కూడా పెట్టుకుని ఉంటారు లో ఒక స్లిప్ వస్తుంది బయట లైక్ యువర్ ఏటీఎం మషిన్ లాగా ఉంటుంది దాని నుంచి ఒక స్లిప్ బయటకి వస్తుంది ఒక గ్లాస్ విండో లాగా ఉంటుంది ఆ విండో నుంచి మీరు ఆ స్లిప్ ని చూసుకోవచ్చు ఏడు సెకండ్ ఆ స్లిప్ అక్కడే ఉంటుంది స్లిప్ వచ్చేటప్పుడు వివి ప్యాట్ ఎంత సైంటిఫిక్ గా డిజైన్ చేశారు ఏంటంటే అక్కడ లైటింగ్ ఎట్లా ఉంటది ఎట్లా ఉండదు అది తెలియదు కాబట్టి వివి ప్యాట్ లోపల ఒక బల్బ్ కూడా ఉంది స్లిప్ బయటకి వచ్చేటప్పుడు ఎల్ఈడి వెలుగుతుంది సో దాట్ యున్ సీ ద స్లిప్ ప్రాపర్లీ అండ్ స్లిప్ లో ది సింబల్ ఫార్చ్ యూ హ్యావ్ కాస్ట్ యువర్ ఓట్ అది ప్రింట్ అయి ఉంటుంది సో యూ నో దాట్ మీరు లెటెస్ సింబల్ ఎక్స్ ఐ విల్ నాట్ టేక్ సింబల్ నేమ్ బట్ లెట్ లెటెస్ యూ హ్యావ్ ఓటెడ్ ఫర్ అ సింబల్ విచ్ ఇస్ డిపెక్టెడ్ బై ఎక్స్ అండ్ ఆ స్లిప్ లో ఎక్స్ వచ్చిందా లేదా అది మీరు చూసుకోవచ్చు సో అది మీరు వెరిఫై చేసిన తర్వాత బయటికి వెళ్ళండి ఒకవేళ మీరు ఎక్స్ కి వోట్ చేశారు ఇక్కడ ఏ ఉంది అది కూడా మీరు యూ కెన్ రిపోర్ట్ ఇట్ టు ది ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని తర్వాత కమిషన్ పద్ధతి ఏముంది ఏంటంటే ఇఫ్ దట్ ఇస్ ద కేస్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ గివ్ యూ అ టెస్ట్ వోట్ ఒక టెస్ట్ వోట్ ఇస్తారు అప్పుడు మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరం పోలింగ్ బూత్ కి వెళ్తారు హీ విల్ ఆస్క్ ది

ఓటర్కి ఖచ్చితంగా నేను వేసిన ఓటు ఎవరికి వెళుతోంది అనేది తెలుసుకునే అన్ని అవకాశాలు మీకు పోలింగ్ స్టేషన్ లోపలే అందిస్తున్నారు అది ఒకటి రెండోది చేతి మీద వేలి మీద ఇంకు ఒక మార్క్ అయితే ఓటు వేసినందుకు మనం బీపు వినడం కూడా అత్యంత అవసరమైన బాధ్యతగా మనం ప్రతి ఒక్క ఓటరు ఇది గుర్తు పెట్టుకుని ఆ విషయాన్ని గమనించుకోవాలి అలాగే మీరు అన్నట్టు తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి గనక ఎవరైనా మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద ఇందాక చెప్పినట్టు కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ లోపల ఏదన్నా వీళ్ళ సమస్యని ఎదుర్కొన్నా లేదా పోలింగ్ స్టేషన్ బయట వాళ్ళు ఇమీడియట్ గా ఎవరికి చెప్పాల్సి వస్తుంది సపోజ్ లోపల మీరు అన్నట్టు డిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు వారికి అలర్ట్ చేస్తారు ఒకవేళ చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరిని అలర్ట్ చేయాలి ఓటరు It will depend upon what kind of problem is there. Okay. Let us say voter vote station in Velero. A some political party is trying to campaign near the polling station. Now, polling hundred meters lopala, it will political activity. There are mouth to mouth canvassing can happen at the time of the election. That is not mm -hmm. prohibited, but that has to happen beyond two hundred meters of the polling station. So, but somebody sees that political party petina bootagara valu publicity campaign So, if it is a campaign related issue, political party campaign like whatever the postal. అక్కడ అంట పెట్టారు అట్లాంటిది ఉంటే ఎలక్షన్ కమిషన్ అనే యాప్ ప్రతి ఓటర్ దగ్గర ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు డౌన్లోడ్ ది సిజిల్ యాప్ సివిజిల్ యాప్ లో ఎట్లా ఉంది ఏంటంటే వాట్ ఎవర్ ఇస్ ది వైలేషన్ చేసేసి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కి అప్లోడ్ చేసుకోవచ్చు కమిషన్ మాట ఏముంది ఏంటంటే ఒకవేళ మీరు సివిజిల్ లో కంప్లైంట్ అప్లోడ్ చేస్తే దానికి వంద నిమిషం లోపు దేశంలో కంప్లైంట్ ఎక్కడ కూడా ఉండొచ్చు ఒకవేళ అది ఎలక్షన్ టైమ్ లో వస్తుంది అప్పుడు వంద నిమిషం లోపల దానికి రెస్పాన్స్ అవుతుంది దానికి వెంటనే ఎక్సర్సైజ్ చేసి హండ్రెడ్ మినిట్స్ లోపల సమాధానం కూడా ఇస్తాం చేశారు దీనికి నాకు దాంట్లో కొంతమంది ఏం ఉంటది ఏంటంటే ఎవరికి తెలిసిపోతుంది మేము కంప్లైంట్ వేసామని వేరే వాళ్ళకి వాళ్ళకి తెలిస్తే వాళ్ళే దాంట్లో దేర్ ఇస్ కాల్డ్ కాన్ఫిడెన్షియాలిటీ మోడ్ సో ఇఫ్ యు వాంట్ ఇన్ ఎనీ కేస్ యువర్ నంబర్ విల్ నాట్ బి షేర్డ్ విత్ ది విత్ ఎనీబడి ఎల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్స్ కూడా ఒకవేళ ఇఫ్ యూ సే దూ నాట్ వాంట్ మై నంబర్ టు షేర్డ్ ఆర్ మై దెన్ ది డీటెయిల్స్ విల్ నాట్ బి రివీల్డ్ ఈవెన్ టు అవర్ ఆఫీసర్స్ ఓన్లీ కంప్లైంట్ వాళ్ళ దగ్గర వస్తుంది ఎవరి దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది అది మా ఆఫీసర్ దగ్గర కూడా రాదు మా దగ్గర రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలికల్ యాక్టివిటీ ఇన్లీగల్ పొలిటికల్ జస్ట్ ఔట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ ఎనీ టైం డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఐ రిక్వెస్ట్ సిటిజన్స్ టు కైండ్లీ ఆన్ దివిజిల్ పోస్ట్ హండ్రెడ్ మినిట్స్ లో కమిషన్ సెకండ్ ఇష్యూ ఏముంది ఇన్ కేస్ జనరల్ గా స్టేషన్ బయట అదర్ దాన్ అవర్ అరేంజ్మెంట్స్ నో మేజర్ ఇంటర్ఫేస్ విచ్ విల్ విచ్ పీపుల్ హావ్ విత్ పర్సన్ బట్ ఇన్ ఎనీ కేస్ ఓటర్ అవేర్నెస్ అసిస్టెన్స్ బూత్ మనం పెట్టుకుంటాం అక్కడ ఆ ఓటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర వచ్చి ఎనీ ఇష్యూస్ ఔట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ ఆ విఏబీ దగ్గర వాళ్ళ బిఎల్ఓస్ ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకుని రావచ్చు బీఎల్ఓ కొంచెం పోలింగ్ స్టేషన్ లో ఉన్న ఏర్పాట్లు కూడా బిఎల్ఓ అండ్ అక్కడ గ్రామంలో ఉన్న పంచాయత్ సెక్రటరీ అటువంటి వాళ్ళు చూస్తారు కాబట్టి హూ ఎవర్ ఇస్ బేసిక్లీ లుకింగ్ ఆఫ్టర్ ది అరేంజ్మెంట్ పోలింగ్ స్టేషన్ వాళ్ళ దృష్టికి తీసుకోవచ్చు సరి చేయడానికి ప్రయత్నం సెకండ్ ఏంటంటే ఒకవేళ వాళ్ళ చేతిలో లేని పరిస్థితి ఉంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్ కిలెక్ట్ చేసేస్తారు సో ప్రతి పది పోలింగ్ స్టేషన్ పన్నెండు పోలింగ్ స్టేషన్ కోసం ఒక సెక్టర్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజ్మెంట్ ఫర్ ది ఆల్ దీస్ పోలింగ్ స్టేషన్ ఇంకా ఒకసారి ఈసారి ఏం చేయడం జరిగింది ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్ బయట ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ ఎవరు వాళ్ళ ఫోన్ నంబర్ ఆ పోలింగ్ స్టేషన్ సెక్టర్ ఆఫీసర్ ఎవరు వాళ్ళ ఫోన్ నంబర్ ఆ పోలింగ్ స్టేషన్ ఆర్ఓ ఎవరు వాళ్ళ ఫోన్ నంబర్ ఏఆర్ఓ ఆర్ఓ అక్కడ పోలీస్ సిఐ టు సిఐ గానీ ఎస్ఐ ఎవరు ఉన్నారు సో ఈ ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ బయట డిస్ప్లే చేయడం జరిగింది ఈసారి సో ఎవరు దొరకగా మీరు పోలింగ్ స్టేషన్ ఫేసింగ్ దానికి బోర్డు చూసేసి కన్సర్న్ పర్సన్ ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు మేము ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము మాకు ఇది తెలియట్లేదు అది తెలవట్లేదు ఇన్ఫార్మ్ పోలింగ్ స్టేషన్ లోపల అక్కడ జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియని మనం తర్వాత కానీ జరుగుతున్నప్పుడు కానీ చూడాలి అంటే అక్కడ నిఘా ఎలా ఉంటుందంటారు This is a very important question and very uh, so. This is one question which helps us build the credibility of the polling election, our electoral process. So, Ipudu Commission aim instruction in the end that we have to do webcasting of the poll process. Webcasting ante a camera petty, akala poll process lo aim Mottam poll process will be captured throughout the day in real time. That recording, so and this recording is basically whatever is getting captured on the camera, real time lo, it gets displayed in the Election Commission of India office in the office.

कैंडिडेट की रास् बीन डन इन सैड द पटेशन दो इट कैन आलवेज बी चेक सो मैं राष्ट्रीय दादा ट्वेंटी सैन थंडली स्टेष वीडियो लाइव वास्टर जरूरी अउट ऑफ दि थर्टर्ट फाइव थे फिफ्टी स्टेशन विच वर्लमोस्ट सिल हई नंबर मैं ఆదర్శ పోలింగ్ కేంద్రాలు అనేవి ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది విమెన్ కని కానీ ఇంకా అదర్ సెక్షన్స్ కి కానీ దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటి దీని ద్వారా అట్రాక్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ తో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు these model polling stations are of different types okati intent model polling stations which are theme based so our local cultural themes mida others polling setup so that is basically an effort to celebrate the local culture and to make sure like to basically be a part of the pride in the local culture so we are proud to be associated with the local culture and we are proud to be associating with the, the culture in the cultural lingo so, so these are our uh, thematic polling stations that is number one then there are other polling stations where, which are basically either women managed or youth managed

everybody there are all the voters have to come, mm. all the voters will interact with the polling mm. staff and all the voters will go. So it is basically trying to break that glass ceiling which is existing between in terms mm. of mm. Uh, these kind of uh, differences under so, mm. the integrated So this is basically a part of the inclusiveness of the process. Okay. We are saying that everybody is represented in the process and we'll try to ensure that everybody comes and like comes together, okay. comes together okay. and takes part and comes together. హోమ్ ఓటింగ్ అనేది మనకి గత శాసనసభ ఎన్నికల్లో చాలా సక్సెస్ఫుల్ గా చేశారు ఆ రాష్ట్ర వ్యాప్తంగాను ఈసారి ఎలా ఉండబోతోంది అసలు హోమ్ ఓటింగ్ లో ఎలాంటి ప్రక్రియ జరగబోదు సో ఈ సారి కూడా హోమ్ ఓటింగ్ ప్రాబ్లీ విల్ స్టార్ట్ బై సెకండ్ ఆర్ థర్డ్ లేటెస్ట్ ఇన్ ఆల్ కాన్స్టిట్యూన్సీస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ సీనియర్ సిటిజన్స్ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ హు హైడ్ అండర్ ఫార్ వాళ్ళ ట్వెల్వ్ డి ఆరో గారు దాని మీద డిసిజన్ తీసుకుంటారు బై ఎన్ష్యూరింగ్ వెదర్ ఇట్ కరెక్ట్లీ అప్లైడ్ ఫార్మ్ ట్వెల్వ్ డి ఆర్ నాట్ అది డిసిజన్ తీసుకున్న తర్వాత ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ఇన్ ఎలిజిబుల్ పర్సన్ ఫార్మ్ అది రిజెక్ట్ చేయాల్సి వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి పోస్టల్ వాలెట్ ఆరోగారు గారు సో వాట్ హ్యాపన్ ఇస్ దాట్ ఈ లిస్ట్ మనం డ్రా చేస్తాం ఎవరు పోస్టల్ బాలెట్

మజర్ వజా ఇంటికి పోతాము సో ఆ రూట్ డిసైడ్ చేస్తాం అండ్ ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ షేర్ చేస్తాం క్యాండిడేట్స్ కి లిస్ట్ ఆఫ్ పర్సన్స్ హు ఆర్ ఓటింగ్ బై హోమ్ ఓటింగ్ అండ్ ఏ రోజు వాళ్ళు ఇంటికి పోతాం ఏ రూట్ ఫాలో చేసిపోతాం ఇది అంత క్యాండిడేట్స్ ఇవ్వడం జరుగుతుంది సో దాట్ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో ఫాలో సో రేపు మాకు మీద ఎలక్షన్ మెషినరీ మీద ది అలిగేషన్ షుడ్ నాట్ కమ్ వీళ్ళే ఓటింగ్ చేపించారు ఎవరు చేపించారు మాకు తెలియదు అని అట్లాంటివి రాకుండా ఉండాలి కాబట్టి క్యాండిడేట్ వాళ్ళు ఏ పెట్టుకోవచ్చు వాళ్ళు మా టీమ్ తో పాటు రావాలి మీరు రావచ్చు మీరు వచ్చి చూసుకోండి ఎవరి ఇంటికి పోతున్నాము ఎవరు ఓట్ వేస్తున్నారు మీరు మీ కళ్ళతో

ప్రెస్ట్నారు మిరు వీడియోగ్రఫీ ఎప్పుడైనా తీసి దాన్ని చూసుకోవచ్చు హూ హాస్ కాస్ట్ ది वोट సో ఆల్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఇస్ ఫాలోడ్ అండ్ దెన్ ఇన్ దట్ షెడ్యూల్ ద హోమ్ ఓటింగ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ప్రాబ్లీ 4 టు 5 డేస్ ఇన్ ఎవరీ కాన్స్టటెన్స్ సో ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది హోమ్ ఓటింగ్ దిస్ పోస్టల్ బ్యాలెట్స్ విల్ కమ్ టు స్ట్రాంగ్ రూమ్ ది స్ట్రాంగ్ రూములో పెట్టుకుంటాం మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా ఫ్రెష్ బ్యాలెట్ ది పేపర్ పేపర్స్ తీసుకోని సో అది కూడా పెట్టుకొని ఎక్ససైజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు సో దే నో ఈసారి ఈ రోస్ట్ టర్న్ వచ్చినాయి 10 ఎన్వలప్ లో పెట్టుకొని సీల్ చేస్తున్నాము ఈ ఎన్వలప్ ఇక్కడ ఉంది నెక్స్ట్ డే కూడా వాళ్ళు వస్తారు ఫర్ ది ఓపెనింగ్ ఆఫ్ ది స్ట్రాంగ్ రూమ్ క్లోజింగ్ ఆఫ్ ది

సో ఏదైతే మీరు స్ట్రాంగ్ రూమ్స్ లో కానీ బ్యాలెట్ పద్ధతిలో కానీ ఈవీఎం పద్ధతిలో కానీ ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో ప్రతి ఒక్క ప్రక్రియని హోమ్ ఓటింగ్లో కూడా ప్రతి ఒక్క ఓటర్ కోసం మీరు అనుసరించాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ ప్రాసెస్ ఇస్ డన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ రైట్ ఫ్రమ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది హోమ్ ఈ పోలింగ్ డిస్పాచ్ ఆఫ్ పోలింగ్ తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకొని వాపస్ వస్తాం దాంట్లో వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు ఫ్రమ్ ది పోలింగ్ స్టేషన్ టు రిసెప్షన్ సెంటర్ వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు రిసెప్షన్ సెంటర్ వాళ్ళు ఉండొచ్చు ఈ స్ట్రాంగ్ రూమ్ లో మేము పెట్టినప్పుడు మషిన్స్ లోపల పెట్టాం ఈ డాక్యుమెంట్స్ ఆల్ కొన్ని డాక్యుమెంట్స్ లోపల పెట్టాల్సి వస్తే కొన్ని డాక్యుమెంట్స్ బయట ఉంచాలి స్ట్రాంగ్ రూమ్ వాళ్ళ ముందరే సీల్ చేస్తాం వాళ్ళు కూడా దాని మీద ఒక పేపర్ అతికి దాని మీద సంతకం పెట్టుకోవచ్చు దాని తర్వాత ఎప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఒకవేళ ఓపెన్ చేయాలంటే అది కూడా వాళ్ళ ముందరే చేస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు పోలింగ్ ఆర్ డన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ఏజెంట్స్ ఆఫ్ ది క్యాండిడేట్ రాష్ట్రంలో మన ఓటర్ల వయసుకు సంబంధించిన సమాచారం చూస్తే దాదాపు లక్ష ఎనభై ఐదు వేల మంది నుంచి రెండు లక్షల మంది వరకు ఎనభై ఏళ్లు ఎనభై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు అయితే గత శాసనసభ ఎన్నికల్లో ఎంత మంది దాన్ని వినియోగించుకున్నారు హోమ్ ఓటింగ్ ద్వారా అలాగే ఇప్పుడు ఎంత మంది వాళ్ళ హోమ్ ఓటింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ సారి మాకు దాదాపు ట్వంటీ ఫోర్ థౌసండ్ సంథింగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అప్లికేషన్స్ వచ్చినాయి ఫ్రమ్ ది ఫర్ హోమ్ ఓటింగ్ ఫ్రమ్ ఆల్ సెవెంటీన్ లోక్సభ ఫ్రమ్ ఆల్ సెవెంటీన్ లోక్సభ హోమ్ ఓటింగ్ అగైన్ ఎలిజిబిలిటీ ఉంటుంది నైన్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది నైన్టీ పర్సెంట్ కేసెస్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకటి ఏంటంటే ఐ వాంట్ రియైటరేట్ దిస్ పాయింట్ దట్ హోమ్ ఓటింగ్ అనేది ఇస్ అ ఫెసిలిటీ ఇస్ అ కన్సెషన్ విచ్ ఇస్ గివెన్ బట్ వీ స్టిల్ వుడ్ ప్రిఫర్ దాట్ అవర్ సీనియర్ సిటిజన్స్ అవర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ హూ కెన్ కమ్ టు ది పోలింగ్ స్టేషన్ మేము వాళ్ళతో కోరుతున్నాము మీరు ఒకవేళ పోలింగ్ స్టేషన్ కి రాగలిగితే తప్ప తప్పనిసరిగా మన దగ్గర పోలింగ్ స్టేషన్ కి వచ్చి అందరితో సహా ఈ ఫెస్టివల్ డెమోక్రసీ సెలబ్రేట్ చేయండి ఉద్యోగం ఉన్నా లేకపోతే ఇంట్లో ఏదో పని ఉందని ఓటింగ్ కేంద్రానికి రాకుండా ముఖ్యంగా ఓటర్లందరికీ మీరు చేసే విజ్ఞప్తి ఏంటి కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఊర్లో ఏమవుతుంది మా ఇంటి దగ్గర ఏమవుతుంది అది మనం చూసుకుంటూ ఉంటాం కానీ మా దేశంలో ఏమవుతుంది ఒకవేళ మీరు కోరేది జరగాలంటే గవర్నమెంట్ ని మీరు చూస్ చేసుకోగలగాలి అండ్ మీ ఇంటి దగ్గర వాట్ ఎవర్ ఇస్ హ్యాపనింగ్ దాంతో మీరు ఎంత కన్సర్న్ గా ఉంటారు వాట్ ఎవర్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ యువర్ హౌస్ విల్ ఆల్సో బి ఇన్ఫ్లెన్స్ బై వాట్ ఈస్ హ్యాపినింగ్ ఇన్ ద కంట్రీ కి ఒకవేళ ఇఫ్ ది ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీబడి సో ఐడియా ఏంటంటే పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసిజన్ మేకింగ్ ఇన్ ద కంట్రీ వాళ్ళకి సెలెక్ట్ చేసే ఒక పద్ధతి ఉంది ఇది ప్రపంచం ప్రపంచంలో ఎప్పుడు కూడా యాభై సంవత్సరం ఒక వంద సంవత్సరం వెనకకి వెళ్తే దాదాపు నో అదర్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాడ్ అ డెమోక్రటిక్ సిస్టమ్ లిమిటెడ్ డెమోక్రసీస్ ఉంటే కానీ యూనివర్సల్ అడల్ సఫరాజ్ మీద అందరికి ఓట్ హక్కు ఉండేటట్టు దెర్ వాజ్ నో అదర్ సిస్టమ్ సో ఐడియా ఏంటంటే దిస్ అండ్ దిస్ ఓటింగ్ ఈస్ బేసిక్లీ అవర్ క్లెయిమ్ ఆన్ ది సిటిజెన్షిప్ ఆఫ్ ది కంట్రీ వీఆర్ ఓటర్స్ ఇన్ ద కంట్రీ బికాస్ వీఆర్ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ అండ్ వీ యాజ్ సిటిజన్ యాజ్ ఓటర్స్ ఇన్ ది కంట్రీ ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ మా దేశంలో ఎటువంటి పాలసీస్ ఉంటాయి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అది దాంట్లో We are part of it, and only when we vote, we'll be a part of it. If we are not voting, then we cannot be a part. Of it. And whatever we want to happen, if we want some things to happen, we should make our voices felt, and our voices will be felt when we cast our vote. Without casting our vote, political parties will also take you for granted if we are not casting our vote. దయచేసి మీరు అందరూ తప్పనిసరిగా వచ్చి ఓటు వేయాలి ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ జాబ్ ఆ రోజు అట్లాగే డిక్లేర్ చేస్తారు ఆల్ ఆక్యుపేషన్స్ ఆక్యుపేషన్ గవర్నమెంట్ ఆక్యుపేషన్స్ విల్ బి క్లోజ్ ఆన్ దాట్ డే అది మొత్తం యూ హ్యావ్ అ ఫుల్ డే హాలిడే ఐఎమ్ రిక్వెస్టింగ్ గివ్ వన్ అవర్ ఫర్ యువర్ కంట్రీ గివ్ వన్ అవర్ ఫర్ యువర్ కంట్రీ ప్లీజ్ కమ్ అవుట్ అండ్ అందరూ దయచేసి అండ్ మీరు వచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న అందరినీ తీసుకొని రావాలి మీ కాలనీలో మీ మహల్లలో మీకు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలిసిన వాళ్ళు మీరు ఉంటారు మీకు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా తీసుకొని లెట్స్ కమ్ అండ్ సెలబ్రేట్ దిస్ డెమోక్రసీ టుగెదర్ అదండి ఈసారి పోలింగ్ కేంద్రాల దగ్గర అదనపు సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఓటర్లుగా మన పేరుని చెక్ చేసుకోవడానికి కానీ ఏ పోలింగ్ బూత్ లో మన పేరు ఉంటుంది మనం ఓటు వేసే అవకాశం ఉంటుంది అనేది చెక్ చేసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ సహకరిస్తుందని అలాగే ప్రతి పోలింగ్ కాంపౌండ్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసామన్నారు అలాగే బిఎల్ఓ నుంచి మొదలు పై అధికారుల వరకు కీలక అధికారుల నెంబర్లన్నీ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర డిస్ప్లే చేస్తున్నామని చెప్పారు సర్ఫరాజ్ గారు ధన్యవాదాలు సార్ మళ్ళీ మరో మరో కార్యక్రమంతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు తెలంగాణ ప్రత్యేక పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర జాయింట్ సీఈఓ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారితో సంభాషణ విన్నారు ఆకాశవాణి కరస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ